Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu warning lu, vadata upulena. Ippudu maatladina vaalla meeda cheryalu teeskuntanu, veela meeda teeskuntanu, vaallani upekshinchedi ledu, veelanu upekshinchedi ledu, kovattulanu sahinchedi ledu, kovattulanu yerestanu ani ippatike enno saarlu Chandrababu Naidu warning lu icchuntaru. Kaani evari meeda ippatiki action anade ledu. దీనికి కారణం ఏంటంటే ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదన్నది వాస్తవం. ఎన్టీఆర్ను వెన్నపోట పొడిచి ప్రభుత్వాన్ని పార్టీని లాక్కున్న దగ్గర నుండి ఇప్పటి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నది లేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబులో ఎక్కువ. పార్టీని దెబ్బకొడుతున్నారని తెలిసినా ఫిర్యాదులు చేసినా కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. మొన్నటి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నేతలు వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆధారాలతో సహా కొందరు తమ్ముళ్ళు చూపించారు. అలాగే కుప్పం మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ కోవర్టులుగా ముద్రపడిన కొందరిని ఆధారాలతో సహా పార్టీలోని సీనియర్లు కొందరి పేర్లను చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. కుప్పం నేతలందరినీ పిలిచి మీటింగ్ పెట్టి కోవర్టులందరినీ ఏరేస్తానంటూ పెద్దగా హోంకరించారు. అయితే ఇప్పటి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పక్క నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు గురించి చాలామంది సీనియర్లకు బాగా తెలియడం వల్లే ఏమాత్రం లెక్క చేయడం లేదు. యథేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి గడిచిన 3 ఏళ్లుగా పార్టీలో యాక్టివ్గా ఉన్న సీనియర్లే చాలా తక్కువ. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే వైసీపీతో గొడవలు ఎందుకని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ విషయం చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. 3 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడే యాక్టివ్ అవుతున్నట్లు చెప్పారు. ఇదంతా చూసిన తర్వాత చంద్రబాబు వార్నింగ్లు ఇవ్వడమే కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోలేరన్న విషయం అర్థమైపోయింది.